అధికారంలో ఉన్నవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అంటే అధికారం లేకపోతే బరితెగిస్తావా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావా? గడాఫీ లాంటి నియంత్రణలే చేసిన తప్పులను వెంటాడి చివరికి చిన్న కుర్రాళ్ళు కొట్టి చంపేశారు. అసలు కొట్టి చంపదలుచుకుంటే నువ్వు మొదలెట్టిన కాడి నుంచి ఏం చెప్పావు అసలు? అది మనలో మనకిరా రే పవనం, మనలో మనకి. నువ్వేం చెప్పావు? 2012లో నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను పార్టీ పెడతానని. అబ్బాబు వద్దునా నాన్న, నువ్వు పెట్టబాకు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలైపోతుంది, నువ్వు పెట్టబాకు. నువ్వు నేను కలిసి డ్యాన్స్ ఆడదాం, ముందు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నీకు నాకు శీలం చెడిపోద్ది, ముందు మోడీ దగ్గరికి వెళ్ళి మోడీకి మద్దతు పలికి తర్వాత నన్ను కూడా కలుపుకోమని చెప్పని చెప్పాడని చెప్పి నువ్వే చెప్పావు, పార్టీ పెట్టద్దన్నాడని చెప్పని చెప్పావు. వీడియోలు ఉన్నాయి కదా, పార్టీ పెట్టద్దన్నాడని చెప్పావు, అదే అయిపోయింది. చంద్రబాబు నాయుడికి ఓటేయమన్నావు, తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు లుచ్చా ఎదవా పెద్ద అవినీతి కొండాకోరు అది ఏం తిట్టావు కదా గుంటూరులో సభ పెట్టి. మళ్ళీ తర్వాత ఏం చెప్పావు? అసలు నాకు చిన్నప్పుడు అన్నప్రాసన అప్పుడు నేను కత్తి సుత్తి కంకి కత్తి కొడవలే కత్తి సుత్తి ఇట్లాంటివన్నీ పట్టుకున్నానని చెప్పి మా ఇంట్లో చెప్పారు. నేను చిన్నప్పటి నుంచే అసలు పాకే వయసు నుంచే కమ్యూనిస్ట్ అని చెప్పని పాపం వాళ్ళకి ఎరేసి చంద్రబాబు చెప్పంగానే కమ్యూనిస్టులు బీసీపీ బీఎస్పీతో కలిసావు. పోనీ అదేనా సక్రమంగా ఏడ్చాము మనం? చంద్రబాబు ఎక్కడ టిక్కెట్లు మార్చమంటే, ఉదాహరణ గన్నవరం ఏం చేశావు? గన్నవరంలో టికెట్ కమ్యూనిస్టులకు ఇచ్చి ఎందుకు లాక్కున్నావు? ఏం చేశావు? బీఎస్పీకి ఎందుకు పెట్టావు? పామర్లు ఏం చేశావు? మంగళగిరిలో ఏం చేశావు? ఈ డ్రామాలు ప్రజలకు తెలీదా? ఏ ఊళ్ళో ఏ కులాన్ని పెట్టావు, ఎవరిని పెట్టావు? కులం గురించి మాట్లాడుతున్నావు, సమాజం గురించి మాట్లాడుతున్నావు. ఈ 9 జిల్లాల్లో ఉన్న కాప్ సీట్లని మొన్న ఎంపీ సీట్లని ఎవరికి ఇచ్చాం మనం? ఒక ఎస్సీ రిజర్వ్ వస్తే మిగతా ఎవరికి ఇచ్చాం మనం? ఎందుకు ఇచ్చాం? జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ చంద్రబాబు మీద ద్వేషంతో కసితో జగన్మోహన్ రెడ్డి కాపులు ఎక్కడ ఓటేసేస్తారని చెప్పని కులం గురించి నువ్వు మాట్లాడతావు, కులాలు వండకూడదని మాట్లాడతావు, కాసేపు కులం గురించి మాట్లాడతావు. అసలు భీమవరం గాజువాకి ఎందుకు పోటీ చేసావు చెప్పు, కులమానం ఏంటి? మనలో మనకిద్దరం చెవులో మాట్లాడుకున్నాం. ఎందుకు వెళ్ళావు భీమవరం? ఎందుకు వెళ్ళావు? ఏలూరులో ఓటు చేర్చుకున్నావు కదా, ఏలూరు కాకుండా భీమవరం గాజువాక ఎందుకు వేసావు చెప్పు? కాపులు ఎక్కడ ఎక్కువగా అత్యధికంగా ఉంటే అక్కడ వేసి నువ్వు కులాల గురించి, రిజర్వేషన్ గురించి, మతాల గురించి, ఈ కుల వ్యవస్థ గురించి, క్యాస్ట్ ఫీలింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పని దిల్రాజు రెడ్డి జగన్ రెడ్డి మాట్లాడుకోండి నేను చెప్తావు. కథలు ఎవరికి తెలియకుండా ఉన్నాయి ఈ డ్రామాలు ఇవన్నీ. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే మీ అందరికీ, ఎవరైతే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా రాత్రి నుంచి ఆందోళన ఉన్నారు, నేను మరొకసారి ఈ వేదికగా మరొకసారి సునీల్ నారాయణ గారిని కూడా వేడుకుంటున్నాను. మీ సినిమా ఇప్పుడు 2 రోజుల నుంచి ఆడుతున్నది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని ఏడిపిస్తుందా? 2021 ఏప్రిల్ నుంచి జీవో 35 ఇచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిమ్మల్ని ఏమి ఏడిపించింది? సినిమా వ్యవస్థ, మీరు నడుపుతున్న వ్యవస్థ ఎలా నడుపుతున్నారు? ధర్మంగా మాట్లాడండి. థియేటర్ ఓనర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరినీ కూడా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధర్మం చెప్పండి, మాట్లాడండి. ఇలాంటి పిచ్చి కోతలు, కారు కోతలు కూసేటువంటి వాళ్ళ నోరు కట్టాలంటే ధర్మం
మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ధర్మం మాట్లాడాలి ఆయన మాట్లాడతాడు. ఏదో జర్మనీ ఫ్రాన్స్ ఇవి చాలా కథలు చెప్పావు. మోహన్ బాబు గారు మీరు నోరెత్తండి, రాజశేఖర్ రెడ్డి మీరు చుట్టాలన్నారు కానీ ఇన్నాళ్ళే అన్నాడు. అంటే మన ఎందుకు ఏదో మాటలు, మొన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు మంచు విష్ణు, రాజశేఖర రెడ్డి గారు మాకు చుట్టాలు, జగన్ చంద్రబాబు మాకు చుట్టాలని చెప్పని. మరి మన ఇద్దరం కూడా ఎక్కడొకటి బీరకాయ పీసేది కాపులమే కదా. వాళ్ళైనప్పుడు ఆయన రెడ్లమ్మ అని చేసుకున్నాడు, ఇటు పక్క కమ్మోళ్ళు కాబట్టి అటు ఇటు అంతా చుట్టరకాలు ఉండి ఉంటాయి. అంటే మనం ఎక్కడో బీరకాయ పీసేగా కాపులం మనం. అందుకే చెప్పేది సూర్యకమ్మ గారు బతిమాలినప్పుడు, ఆవిడ తాపత్రయపడినప్పుడు, నిన్ను గడ్డం పట్టుకు బతిమాలినప్పుడు బడికెళ్ళి చదువుకుంటే ఏదో ఒకటి జ్ఞానం అబ్బేది. 24/8/2021 పేద మధ్యతరగతి వర్గాల్ని దోచుకోకుండా పాఠశాలల్లో స్కూల్ ఫీజులను నియంత్రిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చిందిరా బాబు, నీకు తెలియదేమో సంగతి అనా పీకే. జూనియర్ కాలేజీల్లో ఎంపీసీకి ఎంత తీసుకోవాలి, అది కూడా గ్రామ పంచాయతీలో కానీ కాలేజీ ఉంటే. నాన్ సైన్స్ ఉంటే ఎంత తీసుకోవాలి, మున్సిపాలిటీలో అయితే ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా జీవో నెంబర్ 54 డేటెడ్ 24/8/2021 ఇది ఒకసారి చూసుకో. అట్లాగే సాయిధరం తేజ్ గారు కూడా తొందరగా కోలుకోవాలి, తొందరగా మనకు షూటింగ్ సినిమాకి రావాలని చెప్పాను మనస్ఫూర్తిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటూ ఆయన ఏదో నిన్న ఏదో చెప్పాడు, ఏంటది దేవాకట్ట జోహార్లు, దేనికి జోహార్లు దేవాకట్ట గారికి, దేనికి జోహార్లు? అరే ఎది సన్నాసి పిచ్చి పీకే, రిపబ్లిక్ సినిమా కృష్ణా జిల్లాలో అన్నపూర్ణ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎంతకో నేను చెప్పండి చెబితే మీరు కనుక్కోవాలంటే నువ్వు కనుక్కో. వెస్ట్ గోదావరి ప్రవీణ్ అని ఆయన తీసుకున్నాడు. ఎంతకో నేను చెప్పండి చెప్తా, నా దగ్గర లేకపోతే మీకు కావాలంటే మీరు తీసుకోండి. ఈస్ట్లో భరత్ అని ఆయన తీసుకున్నాడు, రాజమండ్రి అనుకుంటా భరత్ గారిది. ఆయన ఎంతకు తీసుకున్నాడో నేను చెప్పండి చెప్తా, మీ దగ్గర కావాలంటే నువ్వు తెలుసుకో ఒకసారి. అదో సన్నాసి నారు సన్నాసి, ఇంటర్నెట్ ఉన్నావుగా, నీకే వింటున్నావా? వింటావు లేదా ఏం చెప్పా. సీడెడ్ 2.5కి, ఇది 2.5 అంటే ఏం మరి తెలియదు, 2.5 లక్షలు ఏంటో మరి ఇది తెలియదు. సీడెడ్ ఒకటి తీసుకున్నారంట పాపం, ఏడవలేక నవ్వుతూ ఇంకో పక్కన ఒకడు ఉన్నాడు, అయన్ని పక్క తర్వాత మాట్లాడుకుందాం లేని. ఆ దిల్రాజు రెడ్డి గారు వైజాగ్ తీసుకున్నారు. ఇవన్నీ ఆల్రెడీ కట్టాదేవా గారు ఏమి గాల్లో ఏమి లేరు పీకే గారు, సినిమా ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేశారు, అన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భారతదేశంలో 1గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎవడైతే అక్రమాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తారో, దుర్మార్గాలు చేస్తారో, వాడికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సింహస్వప్నం. నీకు సింహంలాగా కనబడుతుందంటే ఇక నువ్వే తెలుసుకో, నువ్వెవరో నువ్వేంటో. సక్రమంగా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎవరు వ్యాపారం చేసినా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, హ్యాపీగా వ్యాపారాలు చేసుకొని వచ్చింది, ఏమి ఇబ్బంది నీ జోలికి ఎవరికి రాదు. దానికి ఉదాహరణే జీవో 35 ఇచ్చినా కూడా ఈ రోజుకి ప్రొడ్యూసర్లందరూ కూడా ఇంతింత ఎందుకు తీసుకెళ్తున్నారనేది. వినోదాన్ని అందిస్తున్నాం డబ్బులకి అని చెప్తున్నా. చివరిగా ముగింపుగా మనలో మనకి నేను నీ సినిమాలన్నీ కూడా నిన్నే కదా, బాలకృష్ణ గారిది కూడా చాలా సినిమాలు చూశాను, అంటే మాకు పడకపోయినా. ఇక మిగతా కుర్రోళి అందరి కూడా దాదాపు అన్ని సినిమాలు చూస్తాను. ఎందుకంటే ప్రతి తెలుగు వాడికి సినిమా అనేది ఒక పెద్ద ఆపేక్ష, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. తెలుగు వాళ్ళకు కొద్ది సినిమా పిచ్చి ఎక్కువ. కెమెరామెన్ గంగతో రాంబాబు నాతో పాటు చాలా కోట్ల మంది చూసాం, మాకు ఎంటర్టైన్మెంట్ లేదు. బాధుడే బాధుడు, మా డబ్బులు ఎవడిస్తాడు? సర్దార్ గబ్బర్ సింగ్ పెద్ద బండ, మా డబ్బులు మాకు ఎవడిస్తాడు? కాటమరాయుడు
అజ్ఞాతవాసి వకీల్ షాప్ మాకు దెబ్బడిపోయిందా బాబు ఈ సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ లేదో దాంట్లో ఎంటర్టైన్మెంటే ఉంది నీకు సరిపోయింది మా పరిస్థితి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి మేము మాత్రం దివాళా తీసేసాం ఇది గమనించి మాట్లాడేప్పుడు పుచ్చం నీచం సినిమాలో అనుకో డైరెక్టర్ యాక్షన్ అంటాడు నువ్వు రేయ్ సన్నాసి అంటే ఎదురుగుండా విల్లంగాడు అమ్మమ్మ అని అనుమంటారు ఎందుకంటే ఆడి యాక్షన్ చేసిన డబ్బులు ఇస్తారు ఇది లైవ్ వర్తమానం యాక్టింగ్ కాదు తోలు తీసేస్తారు జాగర్త తమాషా ఎవడు తోలు తీస్తాను కాబట్టి నీ తిక్కలేదు మొత్తం లెక్క ఉందనేది సమాజానికి తెలిసింది కాబట్టి అన్నీ మూసుకుని జాగ్రత్తగా సినిమా యాక్టింగ్ చేసుకో చంద్రబాబుతో కలిసి పని చేసుకో ఎవరికి అభ్యంతరం లేదని చెప్తూ సెలవు రోజు మోడీ గారితో అమిత్ షా గారితో నిర్మలా సీతారామన్ గారితో బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు కదా ఎందుకు ఏసేయించచ్చు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఉన్నాయి కదా బాధ్యత లేదా పెద్ద నీతులు చెప్తాడుగా పట్టించే ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడా మేమన్న వరిని బతిమాలేమా బాబు పట్టించుబాకు పట్టించుబాకని శంషే నీకు దమ్ము ఉంటే నీ మాటలో సత్యం ఉంటే నువ్వు నిజాయితీ గలవాడైతే ఎస్ నీకు ఏ పోలీసు వాడు చెప్పాడో ఆడిని తీసుకుని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆ నేలమాగిల్లో ఉన్న ఏం తీయించు అరెస్ట్ చేయించు మమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయించు వద్దునే ఎవడన్నాడు చెప్తావుగా మొన్న ఎప్పుడో మాట్లాడేవుగా నేను ఏలేస్తే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చేస్తాడని చెప్తున్నావుగా డిఫెన్స్ ఫైనాన్స్ మినిస్టర్ రారా ఏదో కడియంలో ఏదో జరిగిందని ఎలా ఇస్తే ఢిల్లీ నుంచి ఎవరో వస్తారని చెప్తున్నాడుగా కేంద్ర మంత్రి వచ్చేస్తాడని చెప్తాను పిలు